బాపట్ల జిల్లా చీరాల కేకేసి కాంప్లెక్స్ లో తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులైన సలగల రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు చీరాలకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎంఎం కొండయ్య యాదవ్ను నియమించారు. వీరికి ఇంతకుముందు చీరాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రేపు సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈపురపాలెం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో చీరాలకు తీసుకువస్తామని తెలిపారు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎం కొండయ్య మేనేజర్ శ్రీనివాస్ తేజ, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన బాధ్యతను మేము ఎంతవరకు చేయగలిగామనేది నేను చెప్పలేను, కానీ మా శక్తి వంచన లేకుండా ఆ బాధ్యతను నెరవేర్చేదానికి కొరకు ప్రయత్నం చేశాం. ఈరోజున ఒక సమర్థుడైనటువంటి మంచి నాయకుడిని చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నేను జరిగాను. మీ అందరికీ తెలుసు, పెద్దలు శ్రీ ఎంఎం కొండయ్య యాదవ్ గారిని చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మొన్న పోయిన నెల 22వ తారీఖున చీరాలలో ఉన్నటువంటి మిత్రులందరితో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్టీ ఆఫీస్లో సమావేశం నిర్వహించడం, అక్కడ సూచాయిగా అంటే పేరు ప్రకటించలేదుగా సూచాయిగా త్వరలోనే ప్రకటిస్తానని చెప్పడం, దాని మీద ప్రకటించిన తర్వాత ఒక వారం రోజుల్లో కొండయ్య గారి పేరును ప్రకటించడం జరిగింది. రేపు 6వ తారీఖున కొండయ్య గారు మొట్టమొదటిసారిగా చీరాల గ్రామానికి పట్టణానికి వస్తున్నారు. చీరాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కొండయ్య గారిని ఘనంగా ఆహ్వానించాలి చీరాలకు అనేటువంటి ఆలోచనతో రేపు సాయంత్రం 4 గంటల నుండి చీరాల సరిహద్దు, బాపట్ల చీరాల సరిహద్దు అయినటువంటి ఈపురపాలెం కొత్త కాలువ దగ్గర నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ బైక్ ర్యాలీ ఈపురపాలెం సెంటర్ ఉండగా ఐటీడి కంపెనీ మీదుగా, పేరాల మసీదు మీదుగా, చర్చి రోడ్డు మీదుగా, ఇది విడార స్తంభం దగ్గరకు వచ్చి, విడార స్తంభం నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి, అక్కడ నుండి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర వెళ్ళి, బస్ స్టాండ్ నుంచి మళ్ళీ తిరిగి నాస్ థియేటర్ మీదుగా దిగ్రాల గోపాలకృష్ణయ్య గారి పార్క్ వద్దకెళ్ళి, అక్కడ నుండి డైరెక్ట్గా పద్మశాలి కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశానికి రావడం జరుగుతుంది. మీ ద్వారా నేను చీరాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులందరికీ